ఏం పాపం చేశారండ్రా, నన్ను ఎవరో తీసుకొచ్చారు, ఇంతకీ ఎవరు అడిగడా? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళు ఎవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో సకీలా పోస్టర్ లాగా నిలబెట్టింది నిన్నే కదా. అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి బైక్ ఎప్పుడు వచ్చావు? చచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే యమలోకం, సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమ ధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నాను. సన్మానమా బాబు? అందరి బాబులా కాదు బాబు. నేను చూస్తుంటే ఎవడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా, సన్మానం రెడీ చేయండి. రండి సిల్ కదా, చేయండి. దీని ఇల్లేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి. అది పన్నీర్ తో స్నానము. ఏంటి ఇది పన్నీర్? అంటే కన్నపిల్లలు స్నానం చేస్తారన్నమాట. రమ్మని రమ్మని. అవన్నీ ఉండవి ఇక్కడ. చెంబటరా, చెంబటరా. ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా స్పూన్? ఏంటి దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది, దీనికి ఓ బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి సన్మానం నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడనా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైంది రే, నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేసావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచినలేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది. అయితే పని ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది, భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకు వచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే, లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. బాబు స్టైల్ ఎంత, ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్సిబుల్. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ బ్యాట్ లాగా ఉండాలి అంతే. ఓకే బాల్ ప్లీజ్. థాంక్ యూ. దీని కూడా లేవాలా? కూర్చొనే కొడతా. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్లంట క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. పాతిక వేల రన్స్. ఒరేయ్ సచిన్ టెండూల్కర్ జీవితాంతం ఆడినా ఇన్ని రన్స్ కొట్టలేడు రా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు, ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా డిక్లేర్ చేస్తానంట, ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అంటట్టు. హలో ఏ బౌలింగ్ కావాలి, ఫాస్ట్ ఆ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి పాతిక పరిగెత్తలేడు. ఫాస్టే బాబు స్టైల్ ఎంత, అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా, అది బెటర్. ఇదేంటిది ఈసారి పల్లకిలో పెళ్లి కూతురు వస్తున్నాడు. పోరా పోరా, అయ్యో పోరా. ప్రభు ప్రభు, అచ్చట పాపలు విచారించే సమయం ఆసన్నమై ఇచ్చట ఆ నరుడి వల్ల ఈ కిరీటం కూడా బరువు అగుచున్నది. ఆలోచన దేనికి, కిరీటం ఇంట్లో పెట్టా. మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేనండి. మీరు నరుడు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాములకు పక్క లోకాలకు కూడా పాకిపోవు. అయినచో
నేనిచ్చుటా లేకున్నను ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమార యమగండ ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతను అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి, ఇక మీ చింత మా చెంత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా? కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. తండ్రి, ఇదేమిటి? మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండ? తొక్క తీసుకుని తినవల్ను, ఇది పడేయవల్ను. ఓకే పుత్ర, భూలోకం చూసుకుంటా. వినండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చిన చో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించదాం. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు, నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకై నడుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారినే వెళ్ళిపో. నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉంది. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత తెలియక తొక్కడే విసిరేశాడు. బొక్కలు విరిగినవి. కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినది కాబట్టి? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదును. చిత్రగుప్త అక్క అమ్మ, నా మస్కట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలు ఉన్నాయి, నీ పైత్యం గోళాల తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గంట, గుర్తుపట్టింది తండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరిగి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీ పైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చి. తండ్రి, గుర్రతకు సన్నసి అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చి. ఇంకెందుకు మీరు వెళ్ళి చించేది? ఆగు, ఏమున్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా, మీరు వెళ్ళి ఎప్పుడైతే. నాకు కావాల్సింది నీ అక్క. కంటడేంటి నారాయణ నారాయణ? ఏంటి పుల్లరావు నారదా, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించి పోదామని వచ్చి. నేను విన్నాను మీ కర్మ, మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగుమా ఆగుము. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, తెచ్చుకుని చెప్పము నారద. మీరంటే ఉన్న కాస్త కూస్త రెస్పెక్ట్తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలు పరుస్తున్నాడు. అల్లుడు గారు, ఆ సంగీత సాధనము బహు ముచ్చటగానున్నది. మనము రకరకాల పిల్లల గ్రోవులు సన్నాయిలో చవిచూసి తినగాని దీన్ని నేను ఎన్నడూ చూడనే లేదు. మౌతార్గునత్త, మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు. నీ ఆర్గన్ ని వాయింపుట నాకు నేర్పవా? నాకు నేర్పవా? ఓకే, బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను. ప్రభు, మిమ్మల్నే అనుకుంటుంది, వాళ్ళను కూడా వాయించుండను. అల్లుడా మజాకా.